తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకట్రాములు, బాలస్వామి, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల పబ్లిక్ సెక్టర్ ఐక్య వేదిక జిల్లా కమిటీ సభ్యునిగా ఈరోజు ఈ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్స్ అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం విధానాల వల్ల చాలా నష్టపోయి ఉన్నారు. చాలా ఇక్కట్లకు గురవుతున్నటువంటి ఒక పరిస్థితి ఇది. ఈరోజు రీసెంట్గానే ఈ పాత పెన్షన్ విధానం మీద ప్రభుత్వం ఖచ్చితంగా మేము మళ్ళీ ఈ పబ్లిక్ విధానం కాకుండా నూతన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. దీన్ని మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ 1 విద్రోహ దినం ద్వారా ఈరోజు మేము పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పిఆర్సీని కూడా వెంటనే తెప్పించుకొని అది 2018 జూలై 1 నుండి అమలు చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. ఇంకా ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి 3 నెలల బకాయిలు కూడా ఉద్యోగులకు, పెన్షనర్లకు అందరికీ కూడా అది అందజేయాలి. ఇమీడియట్గా దాన్ని రిలీజ్ చేయాలి. అట్లా మరి ఈ మొత్తం పండిట్ల పీఈట్ల అప్గ్రేడేషన్ అటువంటి విధానాన్ని కూడా వెంటనే దాన్ని అమలు చేయాలి. ఈ అప్గ్రేడేషన్ లేక బదిలీలు, పదోన్నతులు లేక చాలా పాఠశాలలు వాటికి పర్యవేక్షణకు